అందరికి నమస్కారం అండి. నా పేరు సాధు వెంకటరమణ కుమార్. ఖమ్మం జిల్లా సత్తపల్లి మండలం సిద్ధారం గ్రామం. నేను ఎంఫార్మసీ కంప్లీట్ చేశాను హైదరాబాద్లో. అట్లే సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఇంగ్లీష్ కూడా కంప్లీట్ చేశాను. తర్వాత నేను 2 ఇయర్స్ హైటెక్ సిటీలో జాబ్ చేయడం జరిగింది. నేను ఒక 5 సంవత్సరాల నుంచి పాలేకర్ గారి కొన్ని వ్యాసాలు చదవటం, సెమినార్స్ చూడటం, వీడియోస్ చూడటం చేశాను. మనం తినే తిండి ఏది, ఇప్పుడు అన్నీ విషయాలు అయిపోయినాయి. మనం తినే తిండి ప్రతి దీనివల్లే మనకి ఇన్ని విధమైన క్యాన్సర్లు రోగాలు వస్తున్నాయని చెప్పేసి నేను గ్రహించాను. మా ఊళ్ళో నేను ఒక 5 సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తున్నా ప్రకృతి వ్యవసాయం చేయడానికి, కానీ ఎవరు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపకపోయేసరికి నేనే నా ఉద్యోగాన్ని వదిలేసి దానికి నేను రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఒక మాకున్న 2 ఎకరాలలో నేను ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది. నేను కూడా 100 మంది రైతులకి ఉచితంగా విత్తనాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పెరుమాల పద్ధతులు, ఒక మొక్కకి 50 సెంటీమీటర్ల దూరంతో 2 ఎకరాలలో కేవలం 2 కిలోల విత్తనాలతో మేము సాగు చేయడం జరిగింది. మొదట మేము నాటేసినప్పుడు అయితే ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి నవ్వారు, అసలు నాటేయలేదు, పొలంలో మొక్కలు కనపడలేదని. కేవలం మేము మందులు ఏమి, కలుపు మందు లేదు, ఏం లేదు, ఈ పంట కేవలం ఇంత ఈల్డ్ వచ్చిందంటే, దీనికి ఇంత అవుట్పుట్ వచ్చిందంటే కేవలం మేము జీవామృతం ఇచ్చాము. ఆవు పేడ, ఆవు మూత్రము, బెల్లం, శనగపిండి 200 లీటర్ల నీళ్ళలో మేము కలిపి పొలానికి పిచికారీ చేయడం జరిగినది. అదేవిధంగా నీటి పారుదలు ఉన్నప్పుడు నీళ్ళతో పాటు ఇవ్వటం జరిగింది. 5 రకాల దేశవాళీ విత్తనాలు నేను మొదటగా సాగు చేయడం జరిగింది. దూదేశ్వరు, రూప్శాలి, నారాయణ భోగు, ఈ వెరైటీ పేరు గాని. ఇది దరిదాపు 2000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు తిన్నటువంటి వరి వంగడం. ఈ వరి వంగడాన్ని నేను మొదటగా అత్యధిక ఔషధ గుణాలు కలిగినది. ఇది ఒక చాలా, ఇది తిన్న తర్వాత మనకి చాలా స్ట్రెంగ్త్, బాడీకి కావలసిన మనకి శక్తిని, ఎనర్జీని ఇస్తుంది. ఇది దీన్ని సాగు చేయడం జరిగింది. అదేవిధంగా కలుపు మందు కూడా మేము ఏది పిచికారు చేయాలి. కలుపు మందు వల్ల అనేక రకాలైన క్యాన్సర్లు వస్తున్నాయి. ఇప్పుడు కూడా మనం వార్తలు వింటున్నాం, రైతులు చాలామంది పురుగు మందు కొట్టుకుంటూ అస్వస్థతకు గురయ్యారని. మన ఆరోగ్యం పాడవకుండా ఉండాలంటే పురుగు మందులు పిచికారీ చేయొద్దు, పురుగు మందులు కొనుగోలు చేయొద్దు. కేవలం ఆవును నమ్ముకుంటే మన రైతులు ఆత్మహత్యలనే ఆగిపోతాయి. రైతుల ఆత్మహత్యలు ఆగిపోవాలి. భారతదేశం సుసంపన్నమైన దేశం, వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఈ దేశం ఇంకా వ్యవసాయంగా ముందుకెళ్ళాలంటే మన ప్రకృతి వ్యవసాయమే మనకి సరి అయినది. ఈ ప్రకృతి వ్యవసాయం తీసుకుని మనం అందరం అడుగులేయాలని నా ఆకాంక్ష. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈరోజు మనం ఇంత అనారోగ్య పాలవుతున్నాం. మనం తినే ఆహారాన్ని దాన్ని గ్రహించట్ల, మనము వేసుకునే బట్టలు, వాచ్లు, ఫోన్లు అన్నింటికి మనం లగ్జరీ ఖర్చు పెడుతున్నాంలే కానీ తినే తిండిని మనము గ్రహించలేకపోతున్నాం. కాబట్టి ఇది ఇక్కడ నా చేతిలో ఉన్న ఈ యొక్క వరి విత్తనాలల్లో మనం ల్యాబ్ తీసుకుపోయి టెస్ట్ చేయించినా సరే ఒక్క కెమికల్ అంటే ఒక రసాయన అవశేషాలు కూడా ఉండవు. మన పూర్వీకులు 200 ఏళ్ల నుంచి అంత క్రితం ఏ విధమైన ఆహారం తిన్నా అట్లాంటి ఆహారం మేము మళ్ళీ పండించాము. ఈ ఊరిలో ఏ మందులు లేకుండా వ్యవసాయం చేయొచ్చని మేము నిరూపించాము. ఈ టీవీ ద్వారా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ఎవరైతే ఆసక్తి ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే వారికి ఉచితంగా విత్తనాలు ఇవ్వడానికి, వాళ్ళకి మేము ఇంకా సలహాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. నన్ను నా తల్లిదండ్రులు చాలా ప్రోత్సహించారు. ఇందులో పెట్టుబడి నాకు కొంచెం ఎక్కువైనప్పటికీ నేను ముందుకు వెళ్ళటం జరిగింది.